శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్ డాట్ కంలో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ అండి. 2024లో అడుగు పెట్టాము. సో మన మనీ మంత్ర సిరీస్ తరఫున మన ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ సుమన్ టీవీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో మీకు మనీ న్యూ ఇయర్గా మారి ద బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కని మాట చెప్పారు, మనీ న్యూ ఇయర్గా మారాలని. ఎప్పుడైనా సరే కనీసం అందరూ బాగా సంపాదించాలి. మనీ న్యూ ఇయర్గా అందరూ కూడా బాగా సంపాదించాలి. నేను కూడా చాలా అభిలషిస్తున్నాను. అందరూ కూడా ఈ సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకొని చాలా ఉన్నత స్థితికి బాగా గొప్ప ధనవులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది జరగాలి అంటే, మనీ న్యూ ఇయర్గా మారాలి అని అంటే ఫస్ట్ క్లాసెస్ ఎక్కడ జరుగుతున్నాయో చెప్పాలి మీరు. ఓకేనండి. మనకి ఇప్పుడు జనవరిలో ఎట్లాగూ మనకి దుబాయ్, అబుదుబాయ్లో ఉన్నాయి మనకి. ఇక మళ్ళీ ఫిబ్రవరి నుంచి మన క్లాసెస్ అండి. 2024 ఫిబ్రవరి 4వ తారీఖు విజయవాడలో ఉందండి. ఓకే. అలాగే మనకి 11 ఫిబ్రవరి మళ్ళీ హైదరాబాద్లో క్లాస్ ఉంటుందండి. 25 ఫిబ్రవరి అనంతపురంలో ఉంటుంది. అలాగే మార్చి 3వ తారీఖు బెంగళూరులో ఉంటుందండి. మార్చి 10వ తారీఖు మనకి రాజమండ్రిలో ఉంటుంది. అలాగే 31 మార్చి తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా ఈ క్లాసులు మీరు వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఈ చాలా రష్గా ఉన్నాయి. ఈ కొద్ది న్యూ ఇయర్లో చాలామంది కూడా ఇప్పుడే ఇంకా క్లాసులు ఎప్పుడప్పుడు అని అడుగుతున్నారు మనకి రిజర్వేషన్ కోసం స్టార్ట్ చేసి. కాబట్టి వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనం స్టార్ట్ చేసిన డే 1 జర్నీకి ఇప్పటికీ మనం మాట్లాడుకోవాలి అని అంటే, ఒక వ్యక్తి వ్యవస్థలో మారి గౌరవ డాక్టరేట్ వరకు తీసుకువెళ్ళినంత జర్నీ జరిగింది అని అంటే, ఈ గ్యాప్లో వేలాది మంది, లక్షలాది మంది ఇన్స్పైర్ అయ్యి ఉంటే వేలాది మంది మాత్రం ధనవంతులు, కోటీశ్వరులుగా మారినటువంటి జీవితాలే చాలా ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా. ఈవెన్ మీ ముందు కూర్చున్న నేను కూడా ఈ సబ్జెక్ట్ వల్ల నేర్చుకున్నదే చాలా ఎక్కువ ఉంది. అప్లై చేసి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాని మీద అవగాహన పెంచుకొని ఇక్కడ దాకా వచ్చిన ప్రాక్టికల్ చేసినప్పుడే కదా తెలుస్తుంది. అవును, సొంత పెద్ద జర్నీ అన్న మీదే. కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి నివేస్ హ్యాపీ న్యూ ఇయర్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణస్వామి గారు. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ద ఆడియన్స్. కమింగ్ టు సబ్జెక్ట్, 556వ మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనం ఇంత హ్యాపీగా ఇంత లాంగ్ జర్నీ చేసాము, అయిపోయింది సంవత్సరం ఎండింగ్ అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కదా. అడుగు పెడుతున్నప్పుడు మనకు గత సంవత్సరంలో ఇచ్చిన టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు రీచ్ అయినారు, ఫస్ట్ పాయింట్. ఓకేనా? మనం ప్రతి సంవత్సరం మనం బేరేజ్ వేసుకోవాలి. నేను గతంలో కూడా ఒక ప్లాన్ చెప్పాను, ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ టార్గెట్ మనం ఎంతకు రీచ్ అయినాం, నెక్స్ట్ ఇయర్ ఏంటి, ఒక 5 ఇయర్స్ వరకు మీరు ఒక టార్గెట్ పెట్టండి. డబ్బు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, లేకపోతే మీరు చేసే ప్రొఫెషన్లో ఎదగడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఒక 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీ టైం ఎక్కడ వేస్ట్ కాదు, ఎందుకంటే ఆ టార్గెట్స్ అన్నీ రీచ్ అయి ఉంటారు. ఈ సంవత్సరంలో మీరు జస్ట్ రోజు ఒక అరగంట మాత్రం మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాలకి మీరు కేటాయించారనుకోండి, ఓకేనా? దాదాపు నెలకి ఇన్ని గంటలు అని చెప్పేసి తీసుకుంటే సంవత్సరానికి కొన్ని 100 గంటలు అవుతాయి అన్నమాట. అలా తీసుకున్నప్పుడు ఒకే విషయం మీద మనం పదే పదే అన్ని గంటలు వెచ్చించినప్పుడు మీరు అనుకునేది ఎందుకు సాధించారు? ఖచ్చితంగా సాధిస్తారు, అవునా కదా? చాలా ఈజీ కదా. రోజు కరగడం మాత్రం కేటాయించండి, ఎక్కువ మన డబ్బు సంపద ఐశ్వర్యం సబ్జెక్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీకు ఏమైనా గోల్స్ ఉంటే అవి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా ఒక అరగంట కేటాయించండి. 6 గంటలో మీకు అనుకున్నది ఖచ్చితంగా ఇయర్లో నెరవేరుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంకోటి పెట్టుకున్నారు, అది నెరవేరుతుంది. ఒక 5 ఇయర్స్ వెనక్కి తిరిగి చూసుకుంటే మీ లైఫ్ మీకు ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుందంటే ఎక్కడ మీరు బాధపడడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను ఈ సంవత్సరం ఇది సాధించాను, ఇది సాధించాను, సరే ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు ఈ సంవత్సరంలో మీరు ఏం సాధించారు అని దానికంటే ముందు మీరు ఇంత డబ్బును మనం టార్గెట్ ఇచ్చాము సంపాదించారా లేదా, కనీసం ఒక సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారా లేదా ఒకసారి బెరీజ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ కొత్త అప్పులు ఏమైనా చేశారా? ఓకేనా? మన సబ్జెక్ట్ ఏది, అప్పులేని జీవితాన్ని ఆనందంగా గడపాలి కదా. మళ్ళీ కొత్త అప్పులు ఏమైనా చేశారు, దేనికోసం చేశారు అంటే ఇక్కడ రెండు ఉంటాయి. జీవనం గడవడానికి కోసం చేసే అప్పు వేరు, అది మన సబ్జెక్టులో లేదు. ఒక వ్యాపారానికి పెట్టుబడి కోసం చేసే అప్పు వేరు, ఓకేనా? అది పెట్టుబడి కింద వస్తుంది, అప్పు కింద రావు. క్యాపిటల్ వేరు, క్రెడిట్ వేరు. కాబట్టి ఈ రెండు తేడా తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఇది అదే అనుకొని అది ఇది అనుకొని కన్ఫ్యూజ్ అయిపోయి అప్పులో కొరుకుపోతాం. వ్యాపారం కోసం అప్పు చేయడం అనేది తప్పు కాదు, ఎందుకంటే పెట్టుబడి అది, నువ్వు అంతకు రెట్టి రేపు సంపాదించగలుగుతావు. సంపాదించిన తర్వాత కూడా నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావు అంటే నువ్వు వ్యాపారం సరిగ్గా చేయలేదు.
అవునా కదా? అవును. సరే ఇవన్నీ కూడా పక్కన పెడతాం. ముందు ఈ సంవత్సరం ఉన్న కనీసం మనం దాదాపు ఎన్నో వీడియోలు చేస్తున్నాం. ఈ సబ్జెక్ట్ చాలా అవగాహన చేసుకున్నారు జనాలు. ఎంతోమంది ఒక స్థాయికి వెళ్ళిపోయినారు. నాకు ఎక్కడ సంతోషం అనిపిస్తుంది అంటే, అనుకోకుండా ఏదో కొత్త ప్రాంతానికి వెళ్ళాను, ఎవరూ తెలియదు వాళ్ళు, ఒక ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే ఇంకెక్కడన్నా కానీ అనుకోకుండా నేను కార్ దిగి రెస్టారెంట్కి వెళ్ళాను, ఎవరు అక్కడి నుంచి పరిగెత్తుకు వచ్చేస్తారు, వచ్చేసి గురుగారు అని చెప్తారు, మీ వీడియోలు చూస్తున్నామండి అంటారు. వాళ్ళు ఏమేమి సాధించారనేది చెప్తారు. వాళ్ళు క్లాస్కు రాకవచ్చు, రావచ్చు, రెండు ఏదో ఒకటి కావచ్చు. అది ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుంది అంటే, అరే ఇంతమంది ఫాలో అవుతున్నారా, ఇంతమంది సాధించారు, ఓకేనా, అది చాలు మన సాటిస్ఫాక్షన్. కానీ మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే మీరు ఈ సంవత్సరం పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయినారా లేదా అప్లైనాయా లేదా ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ముందు ఈ సంవత్సరం మొత్తంలో మీరున్న వీడియోలతో కానీ లేకపోతే క్లాస్కి వచ్చి కానీ మీరు నేర్చుకున్నది ఏదైతే ఉందో, కనీసం మీరు సబ్జెక్ట్లోకి వచ్చారా? అవును. ముందు మీరు సబ్జెక్ట్లోకి వచ్చారా, సబ్జెక్ట్లో ఉన్నారా, దాన్ని ముందు కంపేర్ చేసుకోండి. మీరు ఎంతవరకు మీరు సబ్జెక్ట్లో ఉన్నారు, మనం చెప్పినవన్నీ పాటిస్తున్నామా, చెప్పినవన్నీ చేస్తున్నామా, లేదంటే మనం సబ్జెక్ట్ని అవగాహన చేసుకుంటున్నామా, మన సబ్కాన్షియస్ మైండ్తో మనం అనుసంధానమై ఉన్నామా? ఎందుకంటే మన సబ్జెక్ట్లో ఈ ప్రపంచం దేనితో మనకు సంబంధం లేదు కదా. అవును. మనకు కావాల్సిన దాన్ని మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనం పొందుతాం కదా. అలాంటప్పుడు మీరు సబ్జెక్ట్తో అనుసంధానమై ఉన్నారా, ఇంకా సబ్జెక్ట్లోకి వచ్చారా లేదా, సబ్జెక్ట్ అనేది మీకు ఎంతవరకు మీకు లాభపడారు, ఇది ఒక్కటి మాత్రం కనీసం మీరు ఒక్కసారి బేరీజ్ వేసుకోండి. బేరీజ్ మీరు సబ్జెక్ట్లో ఉన్నారంటే ఇంకా మీ మిమ్మల్ని లాభపడ్డారు ప్రపంచం. మీరు సబ్జెక్ట్లో ఉన్నారంటే, ఎందుకంటే సబ్జెక్ట్లో ఉన్నారు, సబ్జెక్ట్ అవగాహన వచ్చిందా, ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా సాధిస్తారు. డబ్బు సంపద కాదు, మీరు ఏది కోరుకుంటే సాధిస్తారు. ఇంకా సబ్జెక్ట్లోకి రాలేదు, మరి ఇప్పుడు ఏం చేయాలి? అది కూడా వచ్చినా కదా, ఇంకా సబ్జెక్ట్లోకి రాలేదు. ఇన్ని వీడియోలు విన్నా సరే, నాకు క్లాసులకు చాలామంది వస్తుంటారు కదా, కొందరు రెండు ఉంటారు, దాదాపు నేను మీరు చెప్పినవన్నీ చేస్తున్నానండి, అయినా సరే నాకెందుకో కావాల్సిన నేను పొందలేకపోతున్నాను. ఓకే, నేను ఈ విషయంలో ఒకటే మాట అంటాను. ఇంతకుముందు కూడా మనం గతంలో చెప్పుకున్నాం, సబ్జెక్టు పట్టుకున్నారు, కారు హెల్ప్ చేశారు, మీకు అది మీరు ఏం సక్సెస్ సాధించలేదు, దీన్ని వదిలిపెట్టాడు, మీకు ఇంకా బోల్డ్ లక్ష్యాలు ఉంటాయి, వాటి వైపు వెళ్ళండి, కనీసం అవైనా సక్సెస్ అవుతాయి. ఒకటి, రెండు, మీరు ఇంతవరకు కూడా ఏం సాధించలేదంటే మీకు ఇంకా సబ్జెక్ట్ ఎక్కలేదు. సబ్జెక్ట్ ఇంకెక్కలేదు, ఎందుకంటే ఇదంతా మనం మాట్లాడుకున్నట్టుగానే ఉంటుంది. అవును, అర్థమైందా? క్లాస్లో మనం మేము కొన్ని సూత్రాలు చెప్తాం, కొన్ని లెక్కలు చెప్తాం, దాని ప్రకారంగా సైంటిఫికల్గా మనకి డబ్బేలా వస్తుంది, కుండల ద్వారా డబ్బేలా వస్తుంది, ఈ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి తీయబడి, ఇవన్నీ కూడా మనం చెప్తాం కదా. కాబట్టి ఒక్కసారి మీరు సబ్జెక్ట్లో ఉన్నారా లేదా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. సబ్జెక్ట్లో లేకపోతే మళ్ళీ సబ్జెక్ట్ని ఎలా అవగాహన చేసుకోవాలి, ఆవరి ప్రయత్నాలు చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో ఇంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోట్లేదు. డబ్బు సంపాదించడం కావచ్చు, మీ కోరికలు తెచ్చుకోవడానికి ఏదైనా కావచ్చు, ఇంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోట్లేదు. మనం ఇంతకుముందు ఎన్నో చేస్తున్నాం కదా, ప్రతి దగ్గర కూడా డబ్బు ఖర్చు ఒకటి, రెండవది టైం వేస్ట్, అంటే టైం కూడా మనం కేటాయించాలి. ఓకేనా? మనకి ఇక్కడ టైం కేటాయించడం లేదు, దీనికి ఎటు వెళ్ళి మనం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. హాయి కూర్చున్న దగ్గర మీరు ఎక్కడ కూర్చో, చెట్టు కింద కూర్చున్నారా, ఓ గుట్ట మీద కూర్చున్నారా, ఓ రూమ్లో కూర్చున్నారా, లేకపోతే క్లాస్ రూమ్లో కూర్చున్నారా, లేకపోతే ట్రావెల్ చేస్తున్నారా, మీరు ఎక్కడున్నారనేది నాకు సంబంధం లేదు. ఎక్కడున్నా సరే హాయిగా మీకు కావాల్సిన అఫర్మేషన్స్ మీరు ఊహించడం. కాబట్టి ఇలా ఖర్చు ఏముంది? అవును, ఎవరు కమెంట్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు గురువు దగ్గర మనం సాధన చేయాలి, ఆయన చెప్పినట్టు మీరు చేయాలి. ఏ కొద్దిగా తేడా వచ్చినా కొడతాడు ఆయన, ఇంకేం లేదు. అవును, అర్థమైందా? కాబట్టి అక్కడ ఒక మీకు ఒక క్రమశిక్షణ అలవాటు కావాలి, మీరు స్ట్రిక్ట్ కూర్చోవాలి, ఆయనకు లోబడి ఉండాలి, గురువు అగ్న కదా, అవన్నీ ఉంటాయి. ఒక స్కూల్ ఉంది, ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో ఆ కండిషన్స్ బట్టి మీరు కూర్చోవాలి. ఇక్కడ ఈ సబ్జెక్ట్లో ఎలాంటి కండిషన్ లేవు, మీరు ఎంత ఫ్రీగానే ఉండొచ్చు. ఎప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటుందో, మీ మనసు ఎప్పుడైతే ఏ అలజడి లేకుండా ఉంటుందో, ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటారా, తెరుస్తారా, సంబంధం లేదు. జస్ట్ మీకు కావాల్సిన దాన్ని పదే పదే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఏం ఖర్చు లేదు కదా, దీనికి టైమింగ్ కూడా లేదు కదా. మెడిటేషన్ వేరు, అఫర్మేషన్స్కి ఎలాంటి టైం ఉండదు. అవును, మెడిటేషన్కి ఒక టైం పెట్టుకున్నాం. ఆ మెడిటేషన్ కూడా ఎందుకు పెట్టుకున్నామంటే, మనం ఒక క్రమశిక్షణ కోసం పెట్టుకున్నాం. కాబట్టి ఒకటికి రెండు సార్లు, పది సార్లు మీరు బ్యారేజ్ వేసుకోండి. మేము సబ్జెక్ట్లోకి వచ్చామా, ఇంతకు సబ్జెక్ట్లో ఉన్నామా లేదా, లేకుంటే ఏం చేయాలి, లేదంటే వదిలిపెట్టేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇన్ని విన్న తర్వాత కూడా మీకు ఇంకా ఎక్కలేదంటే దీన్ని వదిలిపెట్టేసి హాయిగా కనీసం ఈ 2024 కన్నా ఒక కొత్త టార్గెట్ పెట్టుకోండి. అలా అయినా సాధించవచ్చు కదా, కనీసం దాని మీద మీరు ఏదైతే అనుకున్న దాని మీద సాధించండి.
ఒక టార్గెట్ పెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మీరు ఏదో ఒకటి సాధించింది ఉండాలి మీ జీవితంలో. ఎందుకంటే మీ జీవితాన్ని ఒక్కసారి ఒక వెనక్కి తిరిగి చూసుకుంటే మీ జీవితం మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, కానీ ఆ అసహ్యంగా ఉండదు. ఎక్కడ ఏం సాధించాంరా, ఇలా ఎందుకు అయిందిరా అనే ఒక అసంతృప్తి, ఎవరికి సమాధానం చెప్పుకోలేని స్థితి అనేది ఉండదు. అవును, ఎవరికి మనం సమాధానం చెప్పుకోలేని స్థితి మనకు రావాలి. ఎవడు అడిగితే మనం ఇదేంటి అని మీ పిల్లలు మీకు క్వశ్చన్ చేసినప్పుడు ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఏం సాధించారంటే వాళ్ళ జీతాల మీద మనం బతుకుతుంటే అసలు ఆ జీవితం నేను ఒక్కసారి ఆలోచించాడు. వాస్తవాలు అండి, ఇవన్నీ బాధ కలిగించవచ్చు కానీ వాస్తవాలు. అవును, వాస్తవాలు అవన్నీ. వాళ్ళ జీతాల మీద బతకాలి, మీరు చేసిన అప్పులు పిల్లలు కట్టాలి, ఇంతేనా? ఇంకా మీరేం వరీ కాకండి. ఇప్పుడు ఒక 50-60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళైనా సరే, ఎందుకంటే నా క్లాస్కి 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా క్లాస్కి వచ్చారు, ఈరోజు సంపాదిస్తున్నారు. వాళ్ళు అన్నారు కదా, నాకు ఇంకేం అవసరం లేదండి, అన్ని బాధ్యతలు అయిపోయినాయి, అందరి పైన ఉన్నానే ఒక్కడనే. వాడికి అందరు పోయి ఒక్కడున్నాడు. మన సబ్జెక్ట్లో మనం అందరి వదిలిపెట్టేసి ఒంటరి అవుతాం. ఎప్పుడైతే మనం అందరికి భిన్నంగా ఉండి మనం ఒంటరిగా ఉంటామో అప్పుడు నీ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా నువ్వు ఏదైనా సాధిస్తావు. ఇవాళ వాళ్ళందరూ కూడా బాగా సాధిస్తున్నారు 60-70 వయసులో కూడా. అసలు నిల్చోలేని పరిస్థితిని నేను ఎలా జీవిస్తాను అనుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యం బాగైపోయింది, కూర్చుని దగ్గర బిజినెస్లు చేస్తున్నారు. మరి వాళ్ళకున్న ఇన్స్పిరేషన్ మీకెందుకు ఉండదు? మీరు కూడా సాధించవచ్చు, ఎవరైనా సాధించవచ్చు. పిల్లల నుంచి మన క్లాసు అందరూ ఫాలో అవుతారు. నేను ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు చెప్పాను, పిల్లలు కూడా నాతో కాల్స్ మాట్లాడారు. చిన్నపిల్లలు మాట్లాడే మనీ కమ్స్ టు ఈజీలీ, ఐ లవ్ మనీ అని, థ్యాంక్ యూ యూనివర్స్ అని వాళ్ళు చెప్తుండే. పర్లేదు, కనీసం వచ్చే జనరేషన్ అన్నా, మన తర్వాత జనరేషన్ అన్నా డబ్బు సంపద ఐశ్వర్యం వైపు వెళ్తుంది. ఎవరి దగ్గర చేజాపే అవసరం వాళ్ళకి లేదు. థ్యాంక్స్ టు యూనివర్స్. ఎస్, చాలా మంచి విషయాలు చెప్పారండి. నిజంగా సబ్జెక్ట్లో లేదు అనుకున్నప్పుడు 2024లో మీకంటూ ఒక సొంత పేజ్ క్రియేట్ చేసుకోవడం టార్గెట్ పెట్టుకోండి. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.